యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. రేయైనా పగలైనా వారు మౌనంగా ఉండరు. యెషయా గ్రంథము 62:6. మనలో చాలామంది మన సమస్యలను దేవునికి చెప్పడంలో ముందుగా ఉంటారు. కానీ యెషయా ప్రవక్త మన సమస్యలు కాక ఆయన చేసిన వాగ్దానాలను జ్ఞాపకము చేయమని చెబుతాడు. దేవా, ఈ వ్యక్తులు నాతో సరిగ్గా వ్యవహరించడం లేదు అని, నా వెన్నులో నొప్పిగా ఉంది అని, మరియు నా పిల్లలు సరిగ్గా మాటలు వినడం లేదు అని ఫిర్యాదు చేయడం మరియు చెప్పడం సులభం. కానీ సమస్యను గూర్చి వివరింపక ఆ సమస్యకు తగిన వాగ్దానాలను బట్టి స్తుతించి ప్రార్థించు. నీవు కష్టాలను ఎదుర్కొన్నప్పుడు పరిశుద్ధ గ్రంథములో ఒక వాగ్దానాన్ని కనుగొని దానిలో నీ గురించి ఆయన చెప్పిన విషయాన్ని దేవునికి గుర్తు చేయు. ఎలా అంటే, దేవా, నా ఆరోగ్యాన్ని పునరుద్ధరిస్తారని నీవు వాగ్దానం చేశావు. నా కొరకు నీవు ప్రతీకారము తీర్చుకుంటావని వాగ్దానం చేశావు. నా పిల్లలు భూమిలో శక్తివంతులవుతారని వాగ్దానం చేశావు అని వందనములను తెలియజేయుచు ప్రార్థించు. నీవు చెప్పే వాటికి నెరవేర్చడానికి దేవుడు బాధ్యత వహించరు, కానీ ఆయన వాగ్దానం చేసిన వాటిని నెరవేర్చడానికి దేవుడు బాధ్యత వహిస్తారు. దేవా, ఇది మీరు చేసిన వాగ్దానం అని నీవు చెప్పినప్పుడు దేవదూతలు రంగంలోనికి దిగిపోతారు. చీకటి శక్తులు బంధింపబడతాయి. శత్రువు వేసిన గొలుసు విరిగిపోతుంది. దేవుని అనుగ్రహం క్రొత్త మార్గంలో విడుదల అవుతుంది, మరియు అసాధ్యమైన పరిస్థితులు మలుపు తిరుగుతాయి. మన దేవుని కార్యములకు వ్యతిరేకంగా ఏది నిలబడలేదు. ఈ విధంగా ప్రార్థన చేద్దామా? తండ్రి, నేను అడుగక ముందే నాకు కావలసినవన్నీ మీకు తెలిసినందుకు వందనములు. నేను నా విశ్వాసాన్ని రగిలించి మీ వాగ్దానాలను గుర్తు చేసుకున్నందుకు వందనములు. మీరు చేసిన వాగ్దానం జ్ఞాపకం చేసుకున్నప్పుడు శక్తివంతమైన కార్యములు జరుగుతాయని నమ్ముచు యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.